మహిమకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తానన్నాడు ప్రభు. ఎవని పాపములు క్షమించబడతావో వానికి సంతోషం ఉండాలి. కన్నీటితో పిడికిడి గింజలు విత్తువాడు సంతోషముతో పనులు కోస్తాడు. అందరికీ సంతోషం కావాలంటారండి, కానీ కష్టపడటానికి ఇష్టపడరు. కష్టపడకుండా సంతోషం లేదు. ఎప్పుడైనా సరే నీకు ఆశ్చర్యం కావాలంటే, నీ బ్రతుకులో గొప్ప కార్యాలు చూడాలంటే, నీ కన్నీరు ఆనంద బాష్పాలుగా మిగలాలంటే, ఆయన మీతో చెప్పినది చెయ్యి, అర్థం కాకపోయినా చెయ్యి. నువ్వు యవనంలో ఏం విత్తుతావో నీ వృద్ధాప్యంలో దాన్ని కోస్తావు. నువ్వు వృద్ధాప్యంలో సంతోషంగా లేవంటే నీ యవన కాలంలో నీవు విత్తింది సరలేదు. నీ బ్రతుకును నిర్లక్ష్యంగా ఉపయోగించుకున్నావు. ఈరోజున నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను, నా తండ్రి చిత్తం ఎరిగి ఆయనకు అప్పగించుకున్నాను కాబట్టి ఈరోజు నేను దీవించబడ్డాను, నా కుటుంబం దీవించబడింది, నా వలన మరి అనేకులు ఆశీర్వదించబడుతున్నారు. దేవుడు దీవిస్తే అది ఎన్నటన్నటికీ దీవెన. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. దేవుడు నేరుగా మరి మాతో మాట్లాడుతున్నారు. గొడ్రాలా, పిల్లలు కానని దానా, కూర్చుని ఏడు అనలేదు, జయగీతం ఎత్తి పాడు, ప్రసవ వేదన పడని దానా, జయకీర్తన ఎత్తి ఆనందపడు. మనకి కావలసినవి దొరికినప్పుడు ఆనందం వస్తుందండి. కావలసినవి దొరకనప్పుడు సంతోషపడంటే ఎవడన్నా సంతోషపడతారా? ఆకలేస్తుంది అంటే ఆనందపడయ్యా అన్నం పెడతామంటే అన్నం పెట్టయ్యా ఆనందపడతాను అంటాడు, అంతే కదండి. కానీ నీవు విశ్వసిస్తే అద్భుతాలు చూస్తావు. నువ్వు దేవుని యందు ఆనందిస్తే, నీ దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు నమ్మితే నువ్వు ఆనందిస్తావు. ఒక చీఫ్ మినిస్టరు నిన్ను పిలిపించి నీకు ఉద్యోగం ఇస్తున్నాను అంటే ఇచ్చిన తర్వాత ఆనందిస్తావా, ఇస్తున్నాను అని చెప్పినప్పటి నుంచి ఆనందిస్తావా, ఉద్యోగంలో చేరకముందు నుంచి ఆనందిస్తావా లేదా? అదే నేను పిలిచి నీకు ఉద్యోగం ఇస్తాను అంటే ఎప్పుడు ఇస్తావు, ఎక్కడిస్తావు అని అడుగుతారు కదండి. కానీ అధికారం ఉన్నవాడు చెప్తే అతను ఇవ్వగలడు. కాబట్టి ఇవ్వకపోయినా ఇవ్వకముందే మనం ఆనందిస్తున్నాం. మరి దేవుడు ఒక మాట చెప్పాడంటే మాట తప్పనోడండి, ఆయన మాట తప్పనివాడు. నష్టము కలిగిన కష్టమైన అసాధ్యమైన దేవుడు మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేరుస్తాడు. అది మనం నమ్మితే అద్భుతాలు చూస్తాం. నమ్మాలి. విశ్వాసం, విశ్వాసం ద్వారా అద్భుతాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. అన్నీ నిరూపణిస్తేనే, నిరూపిస్తే చూస్తాను, నిరూపిస్తే నమ్ముతాను. యేసుప్రభు అనే వాళ్ళు ఈరోజు చాలామంది తయారయ్యారు. మీ దేవుడు ఉంటే చూపించమను. ఆ రోజు యేసుప్రభుని కూడా అడిగాడు హేరోదు, ఏమయ్యా నువ్వు చాలా సూచక్రియలు చేస్తావంటే ఒకటి చేయి చూద్దాం. అతన్ని నమ్మించడం కోసం చౌకబారు సూచక్రియ యేసుప్రభు చేశాడా, చేయలేడా? చేయగలడు కానీ చేయలేదు. దేవుడు అంటున్నాడు, పిల్లలు లేరని బాధపడుతున్నావు, గర్భఫలం లేదని బాధపడుతున్నావు, ఇక నీకు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్తున్నారు, నీ కర్మింతే నీ బతికింతే అని ఆళ్ళు ఇళ్ళు నిందిస్తున్నారు. ఏంటంటే కొన్నిసార్లు భార్యకు బిడ్డలు లేకపోతే భర్త కూడా నిందిస్తాడేంటి? పిల్లలు పుట్టాలంటే భార్యకు ఒక్కదానికి పుడతారా లేకపోతే భర్త సహకారం కావాలా? భర్త బీజం ఉంటేనే కదా భార్య
గర్భం ధరించేది. పిల్లలు లేనప్పుడు పురుషుడిగా నువ్వు నీ భార్యకు నిందించడం కాదు, భార్య కొరకు ప్రార్థించాలి. రెబెక్కాకు పిల్లలు లేరు, రెబెక్కా గుడ్రాలుగా ఉంది. ఇస్సాకు రెబెక్కా కొరకు ఏం చేశాడు ఉంది బైబిల్లో 25వ అధ్యాయం చదవండి, ఆది కాండం. ఇస్సాకు భార్య గుడ్రాలు గడుక అతడు ఆమె విషయమై యెహోవాను ఏరుకొనెను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య రెబెక్కా గర్భవతి అయింది, కవల పిల్లల్ని కన్నది. యెహోవాను వేడుకున్నాడు. అత్తమామలు కొన్ని రోజులు కొన్నిసార్లు ఈ రోజుల్లో బిడ్డలు పుట్టకపోతే అత్తమామలు నిందిస్తారు. మన భారతదేశంలో ఇది మరీ విపరీతం. భర్తను పోయి నిందిస్తుంది భార్య. అన్న అలాగే భర్త దగ్గరికి వెళ్ళిన పిల్లలు ఇవ్వా అంటే నేనేమన్నా దేవుణ్ణా? నా చేత కాదు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు అనుగ్రహించు స్వాస్థ్యం. ఎవరైనా నాకు గర్భఫలం లేదు అని దుఃఖిస్తుంటే వాళ్ళకి చెప్పే మాట జయకీర్తనెత్తి ఆనందపడు, నా దేవుడు నాకొక అద్భుతం చేస్తాడని ఆనందించు. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన అద్భుతాలు చేసేవాడుగా ఉన్నాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఇక నా కుటుంబం కట్టబడదు, నా కూతురు కాపురం సరవదు, నా కుమారుడి కాపురం చక్కబడదు అని సొంత ఆలోచనలు చేసి మరో పెళ్ళి మరో పెళ్ళి అని మరిన్ని అవస్థల పాలవుతున్నారు. ప్రభు అంటున్నాడు నాకు మర్ర పెట్టు, నీ భార్య నీ దగ్గర రప్పిస్తాను, నీ భర్త నీ దగ్గర రప్పిస్తాను, విడువబడిన దానిని రప్పించినట్లు నేను రప్పిస్తాను నా దగ్గరికి. ఏంటండి విడిచిపెట్టి వెళ్ళిపోయిన భర్త ఇట్టున్నాడు భార్య ఇట్టుంది అనుకోండి, రివర్సల్ చెప్పాను నేను, ఎందుకంటే స్త్రీలు ఇటు పురుషులు ఇట్టున్నారు. యేసు ప్రభు అన్నాడు రప్పిస్తాడు నీ భార్య అంటే భార్య ఇటు వచ్చింది అనుకోండి ప్రభు దగ్గరికి, భర్త ఇటు నుంచి వచ్చేవాడు అనుకోండి ప్రభు దగ్గరికి, ఇద్దరు కలిసి ఎక్కడ కలిశారు? ఎక్కడ కలిశారు? ప్రభు దగ్గర కలిశారు. ఇద్దరిని క్రమ్ము కలిపి పెనవేసి ఆయన కౌగులించుకున్నప్పుడు ఆదామ అవ్వల పెళ్ళి ఎవరు చేశారండి? ఏ పాస్టర్ గారు చేశారు? ఏ పాస్టర్ గారు చేశారు? ఆదాము తండ్రి ఎవరో, అవ్వ తండ్రి ఎవరో, అందుకని పక్షపాతం లేదు. మన అమ్మ నాన్నలు అయితే మన పిల్లల్ని ఉపయోగించుకుంటాం, ఆయనకి మనందరం ఒకటే. నువ్వైనా నీ భార్య అయినా నువ్వైనా నీ భర్త అయినా ఆయన ఒకేలాగా ప్రేమిస్తాడు. నీ కుటుంబాన్ని నేను కడతాను. ఈ రోజున ఎన్నో కుటుంబాలు క్రీస్తు రక్తంలో కడగబడుతున్నాయి, కట్టబడుతున్నాయి. ఎప్పుడు జగడాలతో నిండిన కుటుంబాల్లో ప్రేమ సంతోషము సమాధానాలతో వర్ధిల్లుతున్నారు. ఆ ఇంటిలో పెరిగే బిడ్డలు దీవించబడుతున్నారు. 7వ వచనంలో చూద్దాం, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించిని గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూర్చదను, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనై తిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యతను చూపుదను అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రతి చోట ఆ మాట ఉంది చూడండి, నీ విమోచకుడైన దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు. ఒక క్షణం నిన్ను విడిచిపెట్టా, ఒక క్షణం నీ మీద నాకు కోపం వచ్చింది, నేను నీకు విముఖుడనయ్యాను, కానీ మహావాత్సల్యతతో నేను నిన్ను సమకూరుస్తాను. ఒక క్షణం దేవుడు విడిచిపెడితే మన సంగతి ఏమవుతుందో తెలుసండి? తెలీదా? ఒక్క క్షణం విడిచిపెడితే తృటిలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కొన్నిసార్లు బాగానే మాట్లాడుకుంటుంటారు, సడన్గా గొడవలు వస్తుంటాయి ఇళ్లలో. గమనించారా మీరు? గమనించారా మీరు? నవ్వుకుంటూనే మాట్లాడుకుంటారు, సడన్గా సీరియస్ అయిపోతారు, ఏదో వేసి కొట్టగానే భార్య తలక బయలుపోద్ది, మళ్ళీ అంబులెన్స్ పిలిపించుకొని గబగబ పరిగెడతారు. ఏంటంటే ఒక ఆయనకి అలాగే కోపం వచ్చిందట, భార్య మీద కోపం వచ్చి ఆ ముక్కు పట్టుకొని కష్టక్కడ కొరికేశాడట, ఆ ముక్కు నోట్లోకి వచ్చేసింది. పాపం ఏం చేస్తాడు ఇప్పుడు? ముక్కును పట్టుకొని భార్యను పట్టుకొని ఓపెర్ బుక్ చేసుకొని హాస్పిటల్కి పోయి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తే మళ్ళీ 100,000 రూపాయలు బిల్లు ఎనికే వచ్చింది. తొందరపాటు నిర్ణయాలు చేసినప్పుడు ఒక క్షణం దేవుడు నిన్ను వదిలిపెడితే నువ్వు ఇలాంటి పనులే చేస్తావు, ఇలాంటి పనులు చేస్తావు. దేవుని చేతుల్లో ఉన్నాడు, ఇలాంటి హీనమైన పనులు చెయ్యడు, నీచమైన పనులు చేయడు, క్రూరమైన పనులు చేయడు.
దేవుని సన్నిధి మనం పోగొట్టుకున్నప్పుడు మనం జంతువుల కంటే నీచంగా ప్రవర్తిస్తామండి. ఒక్క నిమిషం మన పిల్లల్ని అటు ఇటు చూడకపోతే, కొంతమంది తల్లులు చెబుతుంటారు ఇక్కడే ఉన్నాడండి ఆడుకుంటే ఉన్నాడండి, ఎప్పుడు పోయాడో పొయ్యిలో చేయబెట్టాడు, ఎప్పుడు పోయాడో పొయ్యిలో. ఒక్క నిమిషం అప్రమత్తంగా ఉంటే పిల్లోడు పోయి ఎక్కడికి వెళ్ళాడు, పొయ్యిలో చేయబెట్టాడు. పొయ్యి పూర్వకాలం పొయ్యిలు ఉండేయండి, ఇప్పుడు లేవు. నేను పల్లెటూరులో సేవ చేశాను కాబట్టి ఉపమానాలు నిజంగా నిజంగా జరిగినాయి. మొహం బోర్ నడుస్తుంది, ఏమైందమ్మా అంటే, అయ్యా చెరువు పక్కనే మా ఇల్లు అయ్యా, చెరువు పక్కన ఇల్లు అంటే పాపమేం కాదులేమ్మా, అది కాదయ్యా, నా గుండెల మీద పిల్లోడిని పడుకోబెట్టుకొని జోగు కొట్టుకుంటున్నానయ్యా, చల్లగా లేస్తుందయ్యా, పిల్లోడిని నిద్రపోలేదు నేను నిద్రపోయానయ్యా, ఆడు ఎప్పుడు వెళ్ళాడో లేచి వెళ్తే 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 చెరువులోకి వెళ్ళిపోయాడట, పిల్లోడు కనపడలేదు ఊరంతా ఎతికింది, మూడో రోజు బిడ్డ శవమై తేలింది. ఒక్క నిమిషం దేవుడు మనల్ని మర్చిపోతే మన జీవితాలు తారుమారులు అయిపోతాయి, మన కుటుంబాల్లో గందరగోళాలు ఏర్పడతాయి. ప్రభు అంటున్నాడు, నేను ఒక్క నిమిషం వదిలిపెట్టాను కానీ శాశ్వతమైన గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూరుస్తాను. ఎప్పుడు దేవుని సందులో గుర్తుపెట్టుకోండి, నన్ను మడవద్దయ్యా, నన్ను విడవద్దయ్యా, నీకు దూరం అవ్వకుండా నాకు సహాయం చేయి నాయన, నా బిడ్డల చుట్టూ నీ కంచె దయచేయి. బిడ్డల గురించి ఇంకా కింద కొంత వెళ్తే, ఓకే, పదవ వచనం చదువుదాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, పర్వతాలు తొలగిపోతాయా, మెట్టలు తత్తరిల్లుతాయా? మరి ఒందుకు రాశాడు దేవుడు అలాగా? హలో, ఇప్పుడు మనుషుడు తయారు చేసిన మిషైల్స్, ఆనుగుండు సామానులు పర్వతముల మీద వేస్తే ఏమవుతాయో తెలుసా? పర్వతాలు మొక్కలు మొక్కలు చెక్కలైపోతాయి, కొండలు కూలిపోయే రోజు వచ్చింది. ప్రభు రాకడ సమయంలో బండలు గుహలు కూలిపోతాయి, వాటి స్థానాలు తప్పుతాయన్న మాట ఎట్లాగా అనుకుంటున్నాం? ఇదిగో ఈరోజు ప్రపంచపు దేశాలలో ఉన్న అనుగుండు సామానులను వాళ్ళు ఆ మిషైల్స్ను వదిలిపెడితే అల్లకల్లోలమైపోద్ది లోకమంతా కూడా. బండ మీద బండ ఉండని పరిస్థితి, ముక్కులో శ్వాసలున్న వారెవరూ బ్రతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు ఆయన రాకడ సమయంలో కూడా, ఈ ప్రపంచం అంతమైపోయే సమయంలో కూడా, ఈ పర్వతాలు తత్తరిల్లిపోయినా, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నేను నిన్ను కాపాడతాను, నా కృప నిన్ను విడిచిపోదు. ఆయన కృపలో దాగి ఉన్నవాడికి భయభీత్సాలు ఉండవు. పిడుగుబడి చచ్చిపోయాడని వింటున్నాం చూసారా మనం? ఏంటండి ఆకాశం నుంచి పిడుగు పడటం ఏంటి? కరెక్ట్గా అంత పెద్ద ఆకాశంలో ఆ మనుషున్నోడు నెత్తి మీద పడతాం ఏంటి? ఏంటండి, ఎన్ని పిడుగులు పడ్డా, ఎన్ని యుద్ధాలు కలిగినా నేను నీకు తోడుంటాను, ఆయన నమ్మితే నాకేమొస్తుంది అడిగే వాళ్ళకి ఇదే జవాబు. ఆయన నమ్మిన వారికి, ఆయన రెక్కల చాటున దాగి ఉన్నవాడికి ఏ అపాయమో రాదు. ఎటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఏర్పడినప్పటికీ నేను కృంగిపోవద్దు, నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. అందరు తలలు వంచండి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఇంకా నీ జీవితంలో ఏదైనా దిగులుంటే, ఏదైనా బెంగుంటే, ఏదైనా బాధ ఉంటే, ఏదైనా దుఃఖం ఉంటే, అది దేవుడి సన్నిధిలో కుమ్మరించేయి. ఇక్కడ కుమ్మరించేయి. ఇక్కడ నీ బిడ్డలు దీవించబడాలా? నీ బిడ్డలకు కాలేజీల్లో సీట్స్ కావాలా? ఉద్యోగాలు కావాలా? నీ పిల్లలందరూ నేను ఆశీర్దిస్తాను అమ్మాడ, నీ పిల్లలందరూ నేను దీవిస్తాను, వారందరూ నన్ను ఎరుగువారుగా చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రద్దానికి ఏడుస్తూ కూర్చోవద్దు, ప్రద్దానికి ఇతరులను దూషిస్తూ ఉండొద్దు. దయచేసి నీ బిడ్డలను విమర్శించొద్దు, నీ బిడ్డలను తిట్టొద్దు, నీ బిడ్డలను దీవించు. నువ్వు తల్లిదండ్రులుగా నీ దీవెన కావాలి మీ బిడ్డలకి. భార్యాభర్తలుగా జగడాలు ఆడొద్దు, ఒకరితో ఒకరి పొరపాట్లు ఒకరు ఎత్తి చూపించుకోవద్దు, ఒకరినొకరు విమర్శించుకోవద్దు, ఒకరినొకరు తిప్పుకుంటే కుటుంబం కూలిపోద్ది. ప్రభువుకి స్థానం ఇవ్వండి, ప్రభు ప్రేమతో నింపబడండి, ఒకరినొకరు దీవించండి, ఒకరితో ఒకరు కలిసి సంతోషించండి, ఒకరి ఎందు ఒకరు ఆనందించండి,
నీ కుటుంబం పరలోకంలాగా ఉంటుంది. నీ దీవెన నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ నీ ఆశీ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. క్రీస్తు నామాన్ని ధరించి కొరతలో ఉన్నవే, దిగులుతో ఉన్నవే, ఎప్పుడు దిగాలు పడిపోయి ఉంటావే, ఏడుస్తూ ఉంటావే, కుటుంబంలో కలహాలతో నిండిపోయి ఉన్నవే, ఈ రాత్రి ఒక అద్భుతం జరుగుతుంది. నేను రప్పిస్తాను నీ భార్యను, నేను రప్పిస్తాను నీ భర్తను, నేను కడతాను నీ కుటుంబాన్ని, నేను దీవిస్తాను నీ కుటుంబాన్ని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఒకవేళ ఒకే ఇంట్లో ఉన్నారేమో కానీ భార్యాభర్తలుగా మనసు కలపలేకపోతున్నారేమో, విశ్వాసి అవిశ్వాసులుగానే ఉన్నారేమో, ఏక మనసు లేకుండా ఉన్నారేమో, ఎదురు చూడు. నిన్ను మార్చిన దేవుడు నీ భర్తను మార్చడా? నిన్ను దీవించిన దేవుడు నీ భార్యను ఆశీర్వదించడా? నిన్ను దీవించిన దేవుడు మీ కుమారులను వర్ధిల్లింపజేయడా? నమ్ము, నమ్ము, అద్భుతాలు చూస్తావు. ఎప్పుడు దిగులుతో ఉండొద్దు, ఎప్పుడు నెగిటివ్గా థింక్ చేయొద్దు. నాకు చేత కాదు, నాకు కుదరదు, కానీ నా దేవునికి సమస్తం సాధ్యమని విశ్వసించు. ప్రతి ఒక్కరు మన రెండు చేతులు పైకెత్తి నోరార దేవుడితో మాట్లాడుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అద్భుతాలు చేసేదేవా నీకు వందనాలు, మాటిచ్చి నెరవేర్చేదేవా నీకు వందనాలు. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయి నాయన, భార్యాభర్తల మధ్య సమాధానము లేని వారికి సమాధానము దయచేయి నాయన, విడిపోయిన విరిగిపోయిన కుటుంబాలను కట్టునాయన, చెడిపోయిన ఇష్టానుసారంగా తిరుగుతున్న కుమారులు కుమార్తెలు తిరిగి వచ్చి తల్లిదండ్రులతో సమాధానపడడానికి, వారి జీవితాలు మార్చుకుని ప్రభు బిడ్డలుగా బ్రతకడానికి మా యవ్వనస్తులను యవ్వనస్తురాలను దర్శించయ్యా. వారి జీవితాల్లో ఏ ఏ కొరతలు ఉన్నాయో వాటిని ప్రభువు తీర్చాడు అన్న విశ్వాసంతో, ఈ రాత్రి మాతో మాటిచ్చాడు అన్న నమ్మికతో ఇక్కడ నుండి వెళ్ళడానికి, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించుదనన్న మాట అక్షరాల మా ఒక్కొక్కరి పట్ల నెరవేరడానికి సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.